వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఎనీమియా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. అసలు ఎందుకు ఈ రక్తహీనత సమస్య వస్తూ ఉంది, రాకుండా జాగ్రత్తలు ఏంటి, మరి రక్తహీనత ఉందని మనకు ఎలా తెలుస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, నేచురల్ వేస్లో దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే. జనరల్గా ఎనీమియా రక్తహీనత వచ్చిందని చెప్తూ ఉంటారు, మహిళల్లో ప్రధానంగా ఈ సమస్యని చూస్తూ ఉంటాం, ఎందుకు అసలు ఈ సమస్య? మన యాక్చువల్ ఇండియన్ విమెన్లో ఇది స కామన్, ఇది అంటే మన జెనెటికల్గా కూడా ఈ ఎనీమియా అనేది ఆడవాళ్ళకి ముఖ్యంగా ప్రసవం తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడైతే యంగ్గా ఉన్న వాళ్ళు కూడా ఇది జెనెటిక్గా మనకు ఉంది ఇది ఎనీమియా అనేది. సో ఇది తగ్గించడానికి ముఖ్యంగా ఏంటంటే ఆహారం, సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక కారణం. ఎక్కువగా ఆకుకూరలు తినడం, తర్వాత ఐరన్ ఫుడ్ ఒకటి తినడం. ఇప్పుడున్న ఫుడ్ అంతా కూడా మనకి ఎక్కువ తినేది ఏంటి అంతా బేకింగ్ ఫుడ్, లేకపోతే అన్ని పొట్టు తీసేసిన ఫుడ్ తింటున్నాం. ఈ డెఫిషియన్సీ ఆల్రెడీ ఉంది మీకు అని అనుకుంటే దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మంచి ఆహారం అంటే రాగి జావ ఒకటి. రాగి జావ చాలా ఎనీమియాని బాధకి. రోజు ఒక గ్లాస్ చక్కగా బెల్లం కానీ ఏదైనా వేసుకొని అది తాగొచ్చు, లేదా మజ్జిగలో కూడా కలుపుకొని తాగొచ్చు, లేదా ఒట్టిది కూడా అలా తాగొచ్చు. రాగి జావ అనేది కంపల్సరీగా. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీనికి ఒక జ్యూస్ తయారు చేసి పెట్టుకోవాలి. ఇది రోజు ఫ్రెష్గా తీసుకోవచ్చు. ఫ్రెష్గా రోజు తీయాలంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బద్దక. ఈ డెఫిషియన్సీ ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటుంది, కానీ బా రోజు జ్యూస్ తీసుకోవాలా అనేది అలా నెగ్లెక్ట్ చేసేస్తారు. అంటే వారికి వస్తే ఆ ప్రాబ్లం వాళ్ళు కేర్ తీసుకోరు. ఇంట్లో ఎవరికైనా వస్తే శుభ్రంగా చేసి పెడతారు, రోజు చేసి పెడతారు. కానీ మనకే కదా ఈ టైంలో ఏదో మనం రిలాక్స్ అయిపోవచ్చులే, లేకపోతే ఏదో టీవీ చూడొచ్చులే అన్నట్టు ఉంటుంది. ఎంత మెడిసిన్స్ వేసుకున్నా కూడా మీరు ఆ లాంగ్లో మీరు ఖచ్చితంగా కొన్ని నెలలు మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఏం చేయాలి అని అంటే ఒక టమాటోలు ఉంటాయి కదా, టమాటో 1 కేజీ, క్యారెట్ 1 కేజీ, బీట్రూట్ 1 కేజీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని మంచి వాష్ చేసి ఇవి చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసేసి 3 మిక్సీలో వేసేసేయాలి, 3 కలిపేసేసేయాలి. వేసి బాగా గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ బాగా పిండేసేయాలి, ఆ రసం వడపోసేయాలి అన్నమాట. మొత్తం పిండేసేసి ఆ ఒట్టి జ్యూస్ వస్తుంది కదా, కేజీ కేజీ అంటే మీకు బాగానే జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ని కొంచెం మందంగా ఉన్న ఒక గిన్నెలో పెట్టి 2-3 నిమిషాలు ఎక్కువ మరగకూడదు, 2-3 నిమిషాలు వెయిట్ చేయాలి. కేజీ కేజీ అంటే ఇది 3 కేజీలు వచ్చి అప్పుడు 1 కేజీ పటిక బెల్లం ఉంటుంది, పటిక బెల్లం దొరుకుతుంది కదా, మరీ తెల్లగా మెరిసిపోయే పటిక బెల్లం కాకుండా కొంచెము ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది అది నార్మల్ పటిక బెల్లం, అంటే మరీ అది దాంట్లో పాలిష్ చేయకుండా ఉంటుంది అంత పటిక బెల్లం 1 కేజీ అట్లా దాంట్లో స్టవ్ మీద పెట్టినప్పుడు దాంట్లో వేసి తిప్పుతూ ఉంటే 2-3 నిమిషాలు చాలా ఎక్కువసేపు మరగక్కర్లేదు దాన్ని, అది కొంచెం ఇట్లా వేడై కాస్త మరుగుతున్నట్టు అన్నప్పుడు ఆపేసేయాలి. ఆపేస్తే చల్లగా అయిన తర్వాత 1 గ్లాస్ సీసాలో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకుని రోజు 1/2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి, 1/2 గ్లాస్ ఈ జ్యూస్ వేసుకోవాలి, సగం ఉండాలి అన్నమాట. మీరు తీసుకుని 1 గ్లాస్ చిన్న గ్లాస్ జ్యూస్ తీసుకుంటే 1/2 వాటర్ కలపండి, 1/2 ఈ జ్యూస్ కలపండి. ప్రతిరోజు తాగండి, ప్రొద్దున్నే తాగితే బాగా 8 ఉంటే మార్నింగే తాగేసేయండి, లేదంటే ఈవినింగ్ తాగొచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్ తాగొచ్చు. రోజు 1 గ్లాస్ ఈ జ్యూస్ కనుక తాగితే మీకు హెమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఎనీమియా కూడా తగ్గుతుంది. బట్ ఏదో 1-2 సార్లు కాకుండా, నేను ఇది ఎందుకు చెప్పానంటే కనీసం 1 వారానికి 1 సారి చేసి పెట్టేసుకుంటే మీకు 1 వారం రోజులు వస్తుంది కదా, తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ చేసి పెట్టుకోండి, 1 సారి అయిపోతుంది. మీకు కూడా ఈజీగా కలుపుకుని తాగేయడానికి ఈజీగా ఉంటుంది, అందరూ వర్కింగ్ కదా, ఇప్పుడు తక్కువ టైం పడుతుంది అని నేను ఇది చెప్తున్నాను. ఈ జ్యూస్ చాలా చాలా బాగుంటుంది. ఐరన్ రాలి, రోజు కంపల్సరీగా ఏదైనా 1 ఆకుకూర తినాలి, ముఖ్యంగా తోటకూర, గోంగూర ఇవి అన్నీ కూడా మంచి ఆకుకూర ఏదైనా పెట్టుకోవాలి మనం. ప్రత్యేకించి 1 ఆకుకూర మీ ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి అంటే ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ మా చిన్నప్పుడు ఐరన్ ఇలా తక్కువ ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే మజ్జిగ చేస్తారు కదా, అప్పుడంతా కవ్వంతోనే మజ్జిగ చేసేవాళ్ళు కదా,
మజ్జిగ చేసిన తర్వాత ఆ వెన్న తీస్తారు, మజ్జిగ ఉంటుంది కదా వెన్న తీసేసిన తర్వాత మజ్జిగ చేసి పెట్టేవాళ్ళు. అది మామూలుగా అన్నంలో తినేవాళ్ళు, తాగేవాళ్ళు. ఆ మజ్జిగలో ఇనప అట్ల కాడలు ఉండేవి. ఇనప తెలుసు కదా మీకు, దోశలు అయ్యి. ఇప్పుడు స్టీల్ వచ్చినాయి, తర్వాత చెక్క వచ్చినాయి అనుకోండి, నాన్ స్టిక్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఇనుపవే ఉండేవి, ఆ ఇనుపవే ఉండేవి, వేపుళ్ళకి అది అవి వాడేవాళ్ళు. సో అది శుభ్రంగా ఇప్పుడు మళ్ళీ ఐరన్ అనేది ట్రెండ్ అయింది. ట్రెండ్ అయిందా? ఇప్పుడు ఆ అట్ల కాడలు ఉంటాయి కదా, అది శుభ్రంగా కడిగేసేసి ఆ మజ్జిగలో వేసేసేవాళ్ళు. మజ్జిగలో అలా పెట్టేసి ఉంచేవాళ్ళు, పెట్టేసి ఉంచి అలా 4-5 గంటలు అలా వదిలేసేవాళ్ళు. పొద్దున్నే చేసి పెట్టేశారు అనుకోండి, మధ్యాహ్నానికి మంచిగా అది అలానే ఉంచేవాళ్ళు. ఆ మజ్జిగ అయిపోయే వరకు అట్లగాడ అలా పెట్టేవాళ్ళు. ఎందుకు ఇందులో పెడతారు? మా నాయనమ్మని అడిగితే ఎందుకు అందులో వేస్తారు ఇది అని, అంటే ఐరన్ బాగా వస్తుంది అంటే. అప్పుడు చిన్నప్పుడు నవ్వుకునేవాళ్ళు, ఐరన్ ఐరన్ వేస్తే ఐరన్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. సో దాంట్లో ఆ మజ్జిగ తాగేవాళ్ళు. ఆ మజ్జిగ తాగితే మంచి తొందరగా ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో ఆ ఐరన్ అంటే మళ్ళీ అలాంటివి ఏమి లేకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసేది నీట్గా ఉంటుంది చూడండి. అది మజ్జిగలో కనుక వేసి పెట్టేసి పొద్దున్నే, మధ్యాహ్నానికి చాలా ఉంటుంది. మధ్యాహ్నం సాయంకాలం మీరు అది తీసుకుంటే ఐరన్ బాగా. ఇది యాక్చువల్ చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ ఇది రెమెడీ. ఇది అప్పుడు అందరిలో మజ్జిగ ఉండేది, అందరూ మజ్జిగ తాగేవాళ్ళు కాబట్టి, మజ్జిగ వేసుకునేవాళ్ళు కాబట్టి అది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మజ్జిగ లేవు, ఐరన్ లేదు. అంత ఇప్పుడు తింటే పెరుగు తింటారు, లేకపోతే అసలు తినని వాళ్ళే ఎక్కువైపోయారు. ఇప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ వాడకూడదు, పెరుగు తినకూడదు. మళ్ళీ పెరుగు తినాలంటే పెరుగులో ఏం క్యాలరీస్ ఉన్నాయి, తింటే ఏం జరుగుతుంది, ఎంత వెయిట్ పెరుగుతాము, ఇలా ఓన్డ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్, హోల్ మిల్క్, ఇలా రకరకాల మిల్క్లు. అదే చెప్తున్నాను కదా, ఎంత సింపుల్గా ఉండే లైఫ్ని మనం ఎంత ప్రాబ్లమాటిక్ చేసుకుంటున్నాము అనేది. నిజంగా ప్రాబ్లమాటిక్గానే చేసుకుంటున్నాం అన్నీ కూడా. అంటే ఒక చిన్నగా మనం ఒక డిసిప్లిన్లోకి వచ్చేస్తే ఈ బాధ అంతా ఉండదు. సో ఈ ఆకుకూరలు తినటం ఒకటి, ఈ వెజ్ జ్యూస్, నేను చెప్పిన వెజ్ జ్యూస్ ఒకటి బాగా వస్తుంది. అలాగే మజ్జిగలో ఇది వేసుకుని తాగడం ఒకటి, ఇది చాలా తొందరగా. రాగి విమెన్కి చాలా బెస్ట్ ఫుడ్ రాగులు అని చెప్తామన్నమాట. మీరు రాగి రొట్టె చేసుకోవచ్చు, రాగి పిండితో దోశలు వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా రాగి జావే ఒక గ్లాస్ తాగొచ్చు. తొందరగా ఈ ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది, అలాగే ఎనిమియా అనేది బాగా తగ్గుతుంది. అయితే ఈ విమెన్కి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి జనరల్గా, ఇలాంటి ఎనిమియా? బాగా నీరసం, బాగా ఎనిమిగ్గా ఉన్నవాళ్ళు ఎంత నీరస పడిపోతారంటే పని చేయలేరు, దేనికి ఓపిక ఉండదు, ఇంకా ఏంటి అంటే జుట్టు రాలిపోతూ ఉంటుంది బాగా. పీరియడ్స్లో ఏమైనా తేడా తెలుసు? పీరియడ్స్లో కూడా బాగా ఎనిమిగ్గా ఉన్నప్పుడు, ఆల్రెడీ ఎనిమిగ్గా ఉన్నారు, బ్లడ్ లేదు, కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు, తొందర చాలా ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవాళ్ళు కూడా ఇది ఎనిమియా అనేది ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎవ్రీ మంత్ పీరియడ్లో ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటుంది. నార్మల్గా అయ్యే వాళ్ళకి ఇదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాచురల్గా కూడా చాలామందికి డెఫిషియన్సీ ఫస్ట్ నుంచి ఉంటుంది, ఎనిమిక్ అనేది బాగా ఉంటుంది. సో సరైన డైట్ తీసుకోవాలి. అలాగే దీనికి కొంచెం మంచి ప్రాణాయామము అండ్ స్ట్రెచ్చింగ్ కొన్ని ఖచ్చితంగా చేయాలి. అవి కనుక మీరు చేసుకుంటే మీరు తీసుకున్న ఆహారం కరెక్ట్గా మీకు కావలసినట్టుగా బాడీ అబ్జర్బ్ చేస్తుంది ఇవి చేయడం వల్ల. ఒట్టిగా తిండే కాకుండా కొంచెం బాడీ మీ స్ట్రెచ్చింగ్స్లో కూడా తీసుకోవాలి. ఏదైనా అతి ఐరన్ డెఫిషియన్సీ, కొన్ని మెడికేషన్స్లో కూడా లాంగ్ పీరియడ్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ ఇవి రెగ్యులర్గా వాడకూడదు, ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఏదైనా వేసుకుంటే కొన్ని రోజులే తప్ప, ఎక్కువ రోజులు చేసుకుంటే కొలోన్ ప్రాబ్లమ్స్, అంటే ఇంటెస్టైన్ ఐరన్ మెయిన్ కొలోన్, కాన్స్టిపేషన్, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐరన్ జనరల్గా కూడా ఐరన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూ అని చెప్తూ ఉంటారు. అవును, లేదా డయేరియా అని చెప్తూ ఉంటారు. అందుకే అవి అసలు చాలా మందికి పడవు. కానీ ఎక్కువ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కొంచెం వాడినా కూడా తర్వాత లాంగ్ పీరియడ్లో మీరు డైట్ కేర్ కనుక తీసుకుంటే ఈ డెఫిషియన్సీ బాగా తగ్గుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ ఐరన్ తగ్గకుండా చూసుకోవాలి పీరియడ్స్లో తర్వాత. ఎందుకంటే నీరసం వచ్చేసి, మెమరీ లాస్ అయ్యి, విసుగు, ఓపిక లేకపోవడం, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఏ పని మీద ఫోకస్ పెట్టడం, అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ఏకాగ్రత ఉండదు, ఈ డెఫిషియన్స్కి ఇవన్నీ ఉంటాయి. ఎక్కువ ఐరన్ లోపం వల్ల మనకి అదర్ చాలా ప్రమాదకరమైన ఇష్యూస్ కూడా వస్తాయి లాంగ్ పీరియడ్ ఆఫ్ ఐరన్ డెఫి ఉంటే కనుక. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి.
ఎనిమిది అయ్యారంటే ఇంకా అది ప్రాణాల మీదకి వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్ రాకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము. ఎస్, మంచి డైట్, సో మీరు అన్నట్లుగా రాగి జావా, మీరు చెప్పిన జ్యూస్ అలాంటివి తీసుకుంటూ ఉండాలి. మహిళలు ప్రత్యేకంగా వారి ఆరోగ్యం గురించి వారు శ్రద్ధ తీసుకోవాలి. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.